పూజిస్తారు, ఈశ్వరుని పూజిస్తారా గాడిద కొడుకులారా? అట్లాది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడని చెప్పి రాష్ట్రంలోకి అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాడని చెప్పి ఈ రోజు ఏమీ లేవుందో మాట్లాడనికి ఈ రోజు దేవుళ్ళని కూల్చేస్తున్నారన్న. ఈ రోజు రాష్ట్ర ప్రజల్లారా ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సేవ చేస్తున్నాడో, ఎంత అభివృద్ధి చేస్తున్నాడో, ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడుతున్నాడు అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం ప్రతిపక్ష నాయకులు బీజేపీలు కొంతమంది కలిసి దేవుళ్ళని పడగొడుతున్నారు, దేవుళ్ళని పడగొడుతున్నారన్న. ఎంత దుర్మార్గం రా, ఏది లేవు దొరకక దేవుళ్ళని విగ్రహాలు దేవుళ్ళని కూల్చేస్తున్నారా? ఏమి డ్రామాలు ఆడుతున్నారే, సర్వనాశనం అయిపోతారా గాడిద కొడుకులారా మీరు? అందుకేరా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి వ్యక్తో, అన్ని కులాలు సమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి అన్న 151 సీట్లు ఇచ్చారు. మీలాంటి దొంగ బాడుకవులకు 23 సీట్లు ఇచ్చారా? మారనరా భయ, మారనరా. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోనరా మీరు, ఇప్పుడైనా మీ పుణ్యం వస్తుంది. ఎంత దుర్మార్గం అయ్యా, ఈ రోజు మత కలాలు లేపి, అల్లలు లేపి, గొడవలు లేపి, హత్యలు చేపియాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత వయసు వచ్చింది ఇంకా కుట్రలు పొందుతున్నా, కుట్రలు కుతంత్రాలు పొంది ఏమి చేయలేరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పైన దేవుడు కింద ఆశీస్సు, కింద భూమి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ఏమి చేయలేరా మీరు? ఎన్ని కుట్రలు చేసినా ఏం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా ఒకటి గమనించండి, ఈ రోజు మన ప్రతిపక్షంతో కాదు మన పోరాడాల్సింది, మతన్మాదులు ఉగ్రవాదులను పోరాడాల్సింది వస్తుంది. ఈ రోజు మతన్మాదులు ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ లో మసీదులను గాని చర్చులను గాని దేవుళ్ళ ఈ దేవాలయం గాని కూల్చేసి మన మధ్యనే గొడవలు పెట్టి హత్యలు చేయాలని చూస్తున్నారు ఈ దొంగల పార్టీ, మతన్మాది పార్టీ, ఉగ్రవాదుల పార్టీ. మళ్ళా బీజేపీడు ఇరు తెలంగాణడు బండి సంజయ్ అంటాడు. ఏమయ్యా బండి సంజయ్, కోవలసింది అది తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్, శక్తి పారిదింతాం నిన్ను. ఏంది తిరుపతికి వచ్చి ఆ బైబిల్ పార్టీ కావాలో హిందూ పార్టీ కావాలో చెక్కుతనా అయ్యాలరా నిన్ను? గార్జినా కొడక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతన్మాదుల్లారా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మేము ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నదమ్ములు లెక్కొడ్డాం, మీరు వచ్చి గొడవలు సృష్టించారా? మీలనే శక్తి పారిదింగుతామని హెచ్చరిస్తున్న కబద్దార్, తిరుపతి ఉప ఎన్నికల్లో సార్ రర్రా చూసుకుందాం. మళ్ళా నేను వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఎవరు దేవుళ్ళను కూల్చేశారన్నా ఆ నా కొడుకులను ఎన్కౌంటర్ చేయండి, ఆ నేను నరికి పారిదింగుడు కొడుకులను. చెత్త నా కొడుకులారా, ఈ రోజు మతాల మధ్య చిచ్చు పెట్టి దేవుళ్ళని పడగొట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళని పడగొడుతున్న ప్రచారం చేశారా రే మీ బతుకురా? లోపర నా కొడుకులారా, లోపరి తీసేయినా తీసేయి.